ఏపీలో జరుగుతున్న వరుస హత్యలు అత్యాచారాలపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. గత కొద్ది రోజులుగా ప్రతిపక్ష నాయకులు సీఎం జగన్ మీద కావాలని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. మహిళల భద్రత కోసం వారి సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో హత్యలు అత్యాచారాలు ఎక్కువ జరిగాయని ఈ ప్రభుత్వంలో వాటి సంఖ్య బాగా తగ్గిందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం వచ్చిన మూడు సంవత్సరాల కాలం అంటే 2019 నుండి 2022 మధ్య వరకు మన ప్రభుత్వం మధ్య కాలంలో నమోదైన కేసుల వివరాలు ఒకసారి చూసినట్లయితే రేప్ అండ్ హత్యలు గత ప్రభుత్వంలో 34 జరిగితే ఇప్పుడు 33 జరిగాయి. గత ప్రభుత్వంలో గ్యాంగ్ రేపులు 71 జరిగితే ఇప్పుడు 69 నమోదయ్యాయి. మహిళ హత్యలు అప్పుడు 79 జరిగితే ఈ మూడేళ్లలో 68 జరిగాయి. వరకట్న వేధింపులతో చంద్రబాబు పాలన చివరి మూడేళ్లలో 456 మహిళలు చనిపోతే ఇప్పుడు ఈ మూడేళ్లలో 358కి ఆ సంఖ్య తగ్గింది. వరకట్న హత్యలు 28 అప్పుడు జరిగితే ఇప్పుడు వరకట్న హత్యలు 14 తగ్గాయి. ఈ కేసులు తగ్గడమే కాదు, అసలు కేసులు నమోదైన తర్వాత విచారణ జరిగిన గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం, మహిళల యొక్క భద్రత కోసం ఆ రోజున ఎలాంటి చట్టాలు తీసుకురాలేదు, ఎలాంటి యాప్లు తీసుకురాలేదు, ఎలాంటి ఆ రోజున ఈ రోజున మనం ఏవైతే చర్యలు తీసుకుంటున్నామో అంటే క్విక్ గా పోలీసులు అందరూ కూడా రియాక్ట్ అవ్వాలి. కేసు వచ్చిన వెంటనే జీరో ఎఫ్ఐఆర్ అనేది తీసుకురావడం జరిగింది మన ప్రభుత్వం వచ్చి.